నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ సాయిల్ కండిషన్స్, అంటే సాయిల్స్ అనేవి కూల్ అయిపోయినప్పుడు అనమాట. అంటే సాయిల్స్ ఎప్పుడైతే మనకు కూల్ అయిపోతాయో, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది అనమాట, సాయిల్స్ యొక్క టెంపరేచర్ అనేది 15 డిగ్రీస్ కంటే దిగువకు వచ్చేసినప్పుడు, సాయిల్ మాయిశ్చర్ అనేది ఎక్కువగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్కువగా కనబడే లోపాలు వచ్చేసి కాల్షియము, ఫాస్ఫరస్, జింకు, ఈ మూడు లోపాలు, దాంతోపాటుగా నైట్రోజన్ లోపం, ఈ నాలుగు లోపాలు అనేవి మనకు చాలా ఎక్కువగా చూడడానికి కనిపిస్తాయి అన్నమాట ఈ సాయిల్ యొక్క టెంపరేచర్ అనేది తగ్గిపోయినప్పుడు. అందుకే మీరు ఎక్కువ వర్షాలు పడినప్పుడు మాక్సిమం వీలైనంత వరకు మీరు పైపాటుగా పోషకాలు అనేవి ప్లాంట్కి అంది ఇచ్చేదానికి ట్రై చేయండి. కూల్ సాయిల్ కండిషన్స్ ఉన్నప్పుడు రైతులు బాగా గమనించుకుని ఈ లోపాలని సవరించుకుంటే వాళ్ళకు ఈల్డింగ్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. సో ఈ కూల్ సాయిల్ కండిషన్స్ ఎప్పుడు ఏర్పడతాయంటే మనకు హెవీ రెయిన్ఫాల్ జరిగినప్పుడు ఆ తర్వాత రెయిన్ఫాల్ జరిగిన మరుసటి రోజు, అంతకు మరుసటి రోజు ఒక 2 to 3-4 డేస్ వరకు మనకు క్లైమేట్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉండడం, అంటే మబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల ఎండ ఎక్కువగా తక్కువ, ఎండ అనేది చాలా తక్కువగా పడినప్పుడు ఈ కండిషన్స్ అనేవి వస్తాయి. ఆ కండిషన్స్లో మనకు ఈ లోపాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, కాల్షియం లోపం, బోరాన్ లోపం. దీనివల్ల మనకు కాల్షియం కానీ బోరాన్ కానీ లోపాలు ఏర్పడినట్లయితే కాయలు పగుళ్ళు రావడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో కాబట్టి ఈ వీటిని మేనేజ్ చేసుకోవాలనుకుంటే మీరు మీ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ కండిషన్ని బట్టి మీరు ఈ సిచ్యువేషన్ కనుక ఉన్నట్లయితే కాల్షియంని బోరాన్ని, జింక్ని, ఫాస్ఫరస్ని, నైట్రోజన్ని ఇవ్వడానికి మీ ప్లాంట్స్కి ట్రై చేయండి. పొటాష్ గురించి అయితే మనకు పొటాష్ అయితే ఏ కండిషన్లో అయినా కూడా మనకు ప్లాంట్కి అవైలబుల్ అవుతుంది అనమాట, దాని గురించి అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు రూట్స్ యొక్క డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగకపోయినప్పుడు కూడా మనకు న్యూట్రిషన్స్ యొక్క డెఫిషియన్సీస్ అనేవి కనపడతాయి. సో రూట్స్ మనకు జనరల్గా ఏమవుతుందంటే ప్లాంట్ పైన ఎంత పెద్దది అవుతుందో కింద కూడా మనకు రూట్స్ అంత పెద్దవైతాయి అనమాట. సో రూట్స్ కింద ఎంత ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయో ప్లాంట్ కూడా అంత ఎక్కువగా పెరగడం, అంతే ఎక్కువగా ఆహారాన్ని సేకరించడం, దాని ద్వారా ప్లాంట్ అనేది ఎక్కువ దిగుబడిని ఇవ్వడం కూడా మనకు జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి రూట్స్ అనేవి సరిగ్గా డెవలప్మెంట్ జరగకపోయినా కూడా మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అనేవి చూడడానికి కనపడుతూ ఉంటాయన్నమాట. సో ఇది కూడా ఒక మేజర్ రీజన్గానే మనం న్యూట్రిషన్ డెఫిషియన్సీస్లో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు నీళ్లు నిలబడిపోయే సాయిల్స్. సో జనరల్గా చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ సాయిల్స్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ మనకు రెడ్ సాయిల్స్లో కూడా కొన్ని సాయిల్స్ అనేవి బ్లాక్ సాయిల్స్తో సమానంగా ఉంటాయన్నమాట. అటువంటి జిగటతనంతో, అటువంటి ఆర్గానిక్ మ్యాటర్తోనే కలిగి కొన్ని రకాల రెడ్ సాయిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ సాయిల్స్లో మనకు ఏమవుతుందంటే ఎక్కువగా వాటర్ అనేది మనకు హోల్డింగ్ కెపాసిటీ అనేది ఈ సాయిల్స్కి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సాయిల్స్లో చెప్పుకోవాలంటే మనకు ఆర్గానిక్ మ్యాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. మనం ఎంత యూస్ చేసినా కూడా మనకు తరిగిపోనే విధంగా ఈ సాయిల్స్లో ఆర్గానిక్ మ్యాటర్ కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆర్గానిక్ కార్బన్ కూడా ఈ సాయిల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి సాయిల్స్లో ఏమవుతుందంటే మనకు వర్షాలు పడిన నార్మల్ సిచ్యువేషన్స్లో అయితే మనకు, అంటే సమ్మర్లో అయితే మనకు ఈ సాయిల్స్లో చాలా మంచి దిగుబడులు వస్తాయన్నమాట. వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉండడం వల్ల ప్లాంట్కి వాటర్ అనేది సఫిషియెంట్గా అందుతుంది. కాకపోతే ఇదే సాయిల్స్ అనేవి రెయినీ సీజన్ కనుక మనం వచ్చినట్లయితే వాటర్ అనేది అక్కడ ఎక్కువగా నిలబడిపోవడం, దాని ద్వారా రూట్స్ అనేవి మనకు కుళ్ళిపోవడం, రూట్స్ యొక్క డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగకపోవడం, డిసీజెస్ అటాక్ అనేది చాలా తొందరగా అయిపోవడం, నీళ్లు తొందరగా ఎండిపోకపోవడం, అలాగే ఆ సాయిల్లో నీళ్లు ఇంకిపోకపోవడం వల్ల ఆ సాయిల్స్ యొక్క ఆ సాయిల్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అనేవి తొందరగా డిసీజెస్కి అటాక్ అవ్వడం, లైక్ మనకు ఫైటోఫోరా అని చెప్పేసి కాయలు కుళ్ళిపోయే ఒక డిసీజ్ అనేది రావడం, దాంతోపాటుగా మీరు చాలా వరకు చూస్తూనే ఉంటారు చిన్న చిన్న మొక్కలు నాటినప్పుడు కింద మనకు వేర్ల దగ్గర నుంచి పైకి మనకు కుళ్ళిపోయి ప్లాంట్ అనేది ఒక్కసారిగా కింద పడిపోయి చనిపోవడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో అలాంటి సమయంలో కూడా ప్లాంట్ అనేది సఫిషియెంట్గా ఫుడ్ని సేకరించలేకపోతుంది. కాబట్టి ఆ టైంలో కూడా మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అనేవి చూడడానికి కనిపిస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హై రెయిన్ఫాల్, అంటే ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు మనకు జనరల్గా సాయిల్లో వచ్చేసి నార్మల్ కండిషన్స్లో వచ్చేసి సాయిల్లో ఎంతో కొంత మనకు న్యూట్రియంట్స్ అనేవి మనకు సాయిల్లో నిలబడి ఉంటాయన్నమాట. అయితే ఆ న్యూట్రియంట్స్ వినియోగించుకుని ప్లాంట్ అనేది డెవలప్మెంట్ అవ్వడం కానీ గ్రోత్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. కాకపోతే రెయిన్ అనేది, వర్షం అనేది హెవీగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్ నిలబడిపోయేంతగా వర్షం వచ్చినప్పుడు లేదా
వాటర్ నీళ్లు కొట్టుకుని పోయేంతగా వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నీళ్లు నిలబడిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆ న్యూట్రియంట్స్ అన్ని కూడా కరిగిపోయి మొక్క యొక్క వేర్ల కంటే కూడా ఇంకా కిందికి వెళ్ళిపోయి మొక్కలకు అందకుండా పోతాయన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కానీ మేజర్ మనకు ప్రధాన పోషక లోపాలు కానీ మనకు ఎక్కువగా చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి హెవీ రెయిన్ జరిగినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఫ్లడ్ అంటే మనకు వాటర్ అనేది కొట్టుకుపోవడం, మన పొలంలో నుంచి వేరే పొలాల్లోకి కానీ లేదంటే ఎక్కడికో ఒక చోటకి కానీ మనకు వాటర్ అనేది కొట్టుకొని పోతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, సాయిల్ యొక్క పైన ఉన్నటువంటి లేయర్లో ఏవైతే న్యూట్రియంట్స్ ఉంటాయో, ఒక 1 ఫీట్ వరకు ఏ న్యూట్రియంట్స్ అనేవి మనకు జనరల్గా 2 ఫీట్స్ లోపలే న్యూట్రియంట్స్ అనేవి సాయిల్లో మనకు ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఆ 2 ఫీట్స్లోనే ఆర్గానిక్ కార్బన్ కానీ మైక్రోన్యూట్రియంట్స్ కానీ అన్నీ కూడా మనకు ఎక్కువగా ఆ 2 ఫీట్స్ లోపలే ఉంటాయి. సో రిమైనింగ్ దాని తర్వాత ఉన్నటువంటి సాయిల్లో చాలా తక్కువ మొత్తంలో న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో హెవీగా వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే, ఆ వాటర్ అనేది ఎప్పుడైతే కొట్టుకొని పోతాయో, ఆ వాటర్తో పాటుగా ఆ 1 ఫీట్లో పైన ఉన్నటువంటి సాయిల్లో 1 ఫీట్ లోపల ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా వాటర్తో పాటుగా మనకు కొట్టుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది కూడా ఒక మేజర్ రీజన్ అన్నమాట, ప్లాంట్లో మనకు మైక్రోన్యూట్రియంట్స్ కనపడడానికి, ప్రధాన పోషకాలు కనపడడానికి కూడా ఇది ఒక కారణం అవుతుందన్నమాట. సో ఇన్ని రీజన్స్ అనేవి మనకు, ఈ 8 రీజన్స్ అనేవి మనకు ఫ్యాక్టర్ చేస్తాయి ప్లాంట్లో డెఫిషియన్సీస్ రావడానికి. సో మీరు పంట ఏదైనా సాగు చేసినప్పుడు మీరు వీటిని బాగా గమనించండి, మీకు ఏ సిచ్యువేషన్ ఎదురవుతుందో అనేది మీరు బాగా గమనించండి. శాండీ సాయిల్ వాళ్ళైతే శాండీ సాయిల్కి సూటబుల్గా నేను చెప్పినట్టుగా ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్టయితే బాగుంటుంది. అలాగే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉన్నటువంటి సాయిల్స్ కానీ, బ్లాక్ సాయిల్స్ కానీ, వీళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, వర్షం ఇప్పుడు నేను చెప్పినట్టుగా వర్షం ఎక్కువగా పడినట్లయితే ఆ సిచ్యువేషన్ అనేది మీకు ఎదురవుతుంది అనమాట. మీకు ఏ సిచ్యువేషన్ మీ ప్రాంతంలో మీ ఫీల్డ్లో ఏ కండిషన్ ఉంటుందో ఆ కండిషన్ని మీరు మ్యాచ్ చేసుకొని ఈ 8 పాయింట్స్లో నేను చెప్పిన విధంగా ఈ 8 పాయింట్స్లో ఏ కండిషన్ మీకు ఎదురవుతుందో ఆ కండిషన్ని బట్టి మీరు మీ ప్లాంట్స్కి కనుక ప్రాపర్గా న్యూట్రిషన్ కనుక ఇచ్చినట్లయితే ప్లాంట్ అనేది హెల్దీగా ఉంటుంది. ప్లాంట్ ఎంత హెల్దీగా ఉంటుందో మీకు డిసీజెస్ అనేవి అంత తక్కువగా వస్తాయి. సో మీరు మొక్క యొక్క బలం గురించి ఆలోచన చేయాలి, మొక్క యొక్క హెల్త్ గురించి ఆలోచన చేయాలి. సో ఆటోమేటిక్గా మొక్క హెల్దీగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు డిసీజెస్ అనేవి రావు. కాబట్టి వీలైనంత వరకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎన్పీకే న్యూట్రియంట్స్ ఒకటే ఇవ్వకూడదు. ఎన్పీకే న్యూట్రియంట్స్తో పాటుగా సెకండరీ న్యూట్రియంట్స్ అయినటువంటి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్తో పాటుగా ఈ జింకు, బోరాను, ఐరన్, మాంగనీస్, సిలికాను, కోబాల్ట్ ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి చిన్న చిన్నవి. కాకపోతే మీకు మైక్రో న్యూట్రియంట్స్ యొక్క మిక్స్చర్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్లో మీరు 2 సార్లు కనుక మైక్రో న్యూట్రియంట్స్ మిక్స్చరు, దాంతోపాటుగా ఒక సెకండరీ న్యూట్రియంట్స్ యొక్క మిక్సర్ కనుక ఇచ్చినట్లయితే మీ ఏ పంట అయినా కానీ మీకు ఆరోగ్యంగా పెరుగుతుంది, దాంట్లో ఎటువంటి డిఫిషియన్సీస్ రావు, ప్లాంట్కి ఎయిల్డింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. మైక్రోన్యూట్రియంట్ డిఫిషియన్సీస్ వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ప్లాంట్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది. స్ట్రెస్లోకి వెళ్ళిపోయి మనకు పూత కానీ కాత కానీ మొత్తం ఎక్కువగా డ్రాపింగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ న్యూట్రిషన్స్ అనేది డిఫిషియన్సీస్ని మనము అబ్జర్వ్ చేయడం కన్నా ముందుగానే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా, ఆ విధంగా మీరు ఎన్పీకే న్యూట్రియంట్స్తో పాటుగా ఈచ్ అండ్ ఎవ్రీ మంత్లో 2 టైమ్స్ సెకండరీ న్యూట్రియంట్స్ని అలాగే ఈ మైక్రో న్యూట్రియంట్స్ని ప్లాంట్కి అంది ఇచ్చే విధంగా కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఎయిల్స్ అనేవి పెరుగుతాయన్నమాట.